అమ్మా అన్నయ్య వదిన చలాయిని వదిలేసి ఒకరోజు కూడా నేను సంతోషంగా ఉండలేను. ప్లీజ్ 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 డోంట్ ఆస్క్ మీ దట్ ప్లీజ్. నేను మా అమ్మ నాన్నను వదిలిపెట్టి నీతో ఇక్కడ ఉంటాం లేదా? అంటే నాకు వాళ్ళు ఇష్టం లేదని అర్థమా? ఏంటి లాజిక్? నువ్వు ఆడపిల్లవి. ఆడపిల్ల అంటే? ఆడపిల్ల పెళ్ళైన తర్వాత అత్తవారింట్లోనే ఉండాలి మరి. నేను పెళ్లి చేసుకుంది నిన్ను, నీ కుటుంబాన్ని కాదు. ఇలా చూడు, ఏ రోజైతే ఈ ఇల్లు నీ ఇల్లు అనుకుంటావో, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నీ కుటుంబం అనుకుంటావో, ఆ రోజే నీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఇట్స్ ఆల్ ఇన్ ద మైండ్. ఇప్పుడు ఎందుకు లైట్ ఆఫ్ చేస్తున్నావు? మరి మాట్లాడుకుంటున్నా కదా, దానికి ఎందుకు లైట్ చెప్పు. నువ్వు రా కూర్చో. నువ్వు నమ్మించి చేతి, నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. ఏంటో నీ ప్రాబ్లం? ఇలా చూడు, మా వదిన ఉంది కదా, పెళ్ళయ్యి ఇంటికి కాపురానికి వచ్చి 10 ఏళ్ళు అయ్యింది. ఆవిడ వేరేంటి కాపురం పెట్టలేదే, తను సంతోషంగా లేదా? టిట్టు, నన్ను ఎవరితోనూ కంపేర్ చేయకు. నీ వదిన వేరు, నేను వేరు. నేను అలా అడ్జస్ట్ చేసుకోలేను. ముందు అలవాటు చేసుకో, తర్వాత నువ్వే సంతోషంగా ఉంటావు. డోంట్ ట్రై టు చేంజ్ మై క్యారెక్టర్. ఐ జస్ట్ వాంట్ టు లివ్ మై ఓన్ లైఫ్. దానికి ఎందుకు అరుస్తావు? అరవకుండా ఎలా? మీ అన్నయ్య పిల్లలు వచ్చి 10 గంటల వరకు పోగు చూస్తున్నారు. సరే, 10 గంటల తర్వాత మన పోగు. నాకెంత డిస్టర్బెన్స్ ఉందో నీకు తెలుసా? సే, ఆ డిస్టర్బెన్స్ కు మధ్య చేసేదనే థ్రిల్లింగ్ రొమాన్స్. అన్నిటికి ఒక రెడీమేడ్ ఆన్సర్ చెప్తా. ఐ యామ్ యువర్ రెడీమేడ్ గాయ్. పెళ్ళికి ముందు నేను చెప్పింది అంత విన్నావు, ఇప్పుడు నేను చెప్పేది అస్సలు వింటావు లేదు. రూమ్ కి రాగానే లైట్ ఆఫ్ చేస్తే అక్కడ ముట్టుకుంటావు. మీ మగాళ్ళందరూ ఇంతే, ఎందుకు పెళ్లి చేసుకున్నాను? ఏ దానికి ఎందుకు తల కొట్టుకుంటావు? దానికో థియరీ ఉంది, అది అర్థం చేసుకుంటే చాలు. ఏంటది? ఇలా చూడు, రాత్రి మన ఇద్దరం గొడవ పడతాం కదా, ఆ తర్వాత టక్కును పడుకుని పట్టుమని నిద్రపోకూడదు. పడుకోకుండా నా చేతిని నీ నడుము మీద వేసి ఒక్కసారి చెప్తే అర్థం కాదు. అక్కడ తాకుదని చెప్పానా? అక్కడ తాకాలని చెప్తున్నాం కదా. అక్కడ తాకితే నేను మాట్లాడలేకపోతున్నాను. ఏయ్, నువ్వు మాట్లాడకూడదనే నేను అక్కడ తాకుతున్నానే. నోట్రా నోట్రా, ఇది నీ నడుము, నడుము ఎక్కడే, నడుము ఎక్కడ దొరికింది? గుడ్ షాట్. ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పు. ఏం చెప్పమంట? ఐఎమ్ నాట్ హ్యాపీ మమ్మ. నేను ఏం చెప్పినా వింటలేదు. ముందు వాడిని బయటికి తీసుకొచ్చి వేరు కాపురం పెట్టు. అవన్నీ చెప్పి చూశానమ్మా, వాడేం వినిపించుకోడు. అమ్మా అన్నయ్య చెల్లెల్ని వదులుంటే చచ్చిపోతాడట. స్టూపిడ్, ఏదైనా చెప్పు. ఎవరితో నిన్న కంపేర్ చేసి వాళ్ళెలా ఉండమంటాడు. ప్రియా, నేను నీకు ఆ రోజు చెప్పాను, ఈ మిడిల్ క్లాస్ వాళ్ళతో మనం సర్దుకుపోలేమని విన్నావా? మమ్మ, అయిపోయిన విషయం గురించి మాట్లాడి ప్రయోజనం ఏంటి? ఏమిటి అయిపోయిన విషయం? ఇష్టం లేకపోతే వదిలేసి వచ్చేయి. ఏమిటమ్మా నువ్వు అనేది? వాణ్ణి నా రోడ్డుకి తీసుకురావడం ఎలా అని అడిగితే నువ్వు ఏదేదో చెప్తున్నావు. సరే, టైం అయింది, నేను బయలుదేరుతున్నా. ఇప్పుడు అంత అర్జెంట్ ఏమిటి? అక్కడికి వెళ్ళి నువ్వేం చేస్తావు? లంచ్ చేసి వెళ్దు గానీ. బని, లంచ్ ఆర్డర్ చేయి. సరే. ప్రియా, రా రా రా, నీకోసమే అందరూ వెయిట్ చేస్తున్నావు. నీకు సిజ్లెస్ అంటే ఇష్టం కదా, ఇవాళ నీకోసమే వండాను. రా, అందరూ. చెప్పడం మర్చిపోయాను, ఇప్పుడే అమ్మతో భోంచేసి వచ్చాను. అలాగా, సరే కొంచెం తీసుకొస్తాను, టేస్ట్ చేసి చెప్పు ఎలా ఉందో. శుభార్తె అయి ఉంటుంది, ఏది చెయ్యలే ఇవ్వమ్మా. అయ్యో, ఒకే హనీమూన్ లో సాధించావరా, నాకు 3 హనీమూన్ పట్టాయి. చాలా సంతోషంగా ఉంది బాబు. పైన నీ భార్య వెయిట్ చేస్తుంది, వెళ్ళరా, వెళ్ళు. వెళ్ళమంటుంటే ఎంత సంతోషంగా ఉన్నాను తెలుసా? పిచ్చి పట్టి ఎలా ఉంది, క్రాక్లాగా బండి నడుపుకుంటూ వచ్చాను. తిను, ఇదిగో. కిట్టు, ఇప్పుడు ఈ బిడ్డ అవసరమా? ఏంటి, ఏమన్నా ప్రియా? నువ్వు జోక్ చేస్తున్నావు? లేదు, నేను సీరియస్గా చెప్తున్నాను. ఏమంటున్నావు? అందరూ పెళ్ళైన వెంటనే పిల్లల్ని కనాలని ఆశపడతారు. నేను ఆశపడుతున్నాను, బట్ ఐ యామ్ నాట్ మెంటలీ ప్రిపేర్డ్ అండ్ దిస్ ఇస్ నాట్ ద ఏజ్ యార్. నా వయసు ఎంత? ఏ, మా అమ్మ నీకన్నా 2 ఏళ్ళు చిన్నదిగా ఉన్నప్పుడే నన్ను కన్నది. ఎవరితోనూ కంపేర్ చేయొద్దని చెప్పానుగా. ఓకే ప్రియా, ఇప్పుడు నీకన్నా ఎక్స్ప్లెయిన్ చేయడం. సరే,
పెళ్ళై ఎన్ని రోజులైంది? ఏ నీకు గుర్తులేదా? 4 నెలలు 20 రోజులు. ఈ 4 నెలలు 20 రోజులు ఎన్ని సార్లు గొడవ పడ్డామో నీకు గుర్తుందా? గొడవ పడింది మాత్రం జ్ఞాపకం ఉంది. సంతోషంగా ఉన్నది జ్ఞాపకం లేదు. సంతోషం. సరే ఇప్పుడు ఇప్పుడు మన గొడవ పడడానికి బిడ్డకి ఏమి సంబంధం? సంబంధం ఉంది. ఇలా అన్నిటికీ గొడవ పడితే దానికి పుట్టబోయే బిడ్డ మీద ప్రభావం ఉంటుంది. చదువుకున్నా ఇది కూడా తెలియదు నీకు. ఛా, ఇంతకు మించి నీకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో నాకు అర్థం కావడం లేదు. ఏయ్, ఆ గొడవలన్నిటికీ నేను మాత్రమే కారణం. చాలా, ఇక మీద నేను గొడవ పడిన ప్రియా.